పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హైవేలలో దోపిడీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు పరిసర ప్రాంత శివార్లలో బాధితులను భయపెట్టి చంపుతాము అని బెదిరించి వారి వద్ద నుండి నగదు, సెల్ ఫోన్లు లాక్కుని పారిపోతున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగిందని ఏలూరు ఫ్రీటౌన్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. రాబరీ పాల్పడుతున్నటువంటి కుర్రోళ్ళు గ్యాంగ్ ఫామ్ అయ్యి రాబరీ పాల్పడుతున్న కుర్రోళ్ళని మనము అరెస్ట్ చేశాం, రిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో హైవేలోని తర్వాత టౌన్ అవుట్స్కట్స్లో, మినీ బైపాస్లో, అదేవిధంగా టౌన్లో కూడా గ్యాంగ్ కింద ఫామ్ అయ్యి సింగిల్గా వెళ్తున్నటువంటి అమాయకులను ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో నైట్ టైంలో ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ అని చెప్పి టూ వీలర్ మీద ఎక్కించుకొని కల్పర వైపు ఫ్యాన్ వన్ జంక్షన్లోనే విజయవాడ వైపు వెళ్తున్నామని చెప్పి అలా డైవర్ట్ చేసి నిర్మాణమైన ప్రదేశానికి తీసుకెళ్ళి భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు, డబ్బులు, ఈ సొత్తుని లాక్కోవడం అనేది మనం ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసి నిఘా వర్గం పెట్టి టీం ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే గ్యాంగ్ ఉన్నారు చిత్తజల్లు ప్రేమ్ కుమార్ సన్ ఆఫ్ ప్రసాద్ 24 ఇయర్స్ సూర్యబలజ పంటకాలవ రోడ్ తూర్పు వీధి ఏలూరు ఇతను మెయిన్ శంకర చందు తండ్రి బాలచంద్రరావు 21 ఇయర్స్ తూర్పు కాపు ప్రేమాలయం వద్ద మాదేపల్లి ఏలూరు బెజవాడ పవన్ కుమార్ తండ్రి దేవదాసు 21 ఇయర్స్ తూర్పు వీధి ఏలూరు వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకొక జీవనాయులు కూడా ఉన్నాడు వాళ్ళని కూడా అతన్ని కూడా మనం హోమ్ పర్లే తరలించడం జరుగుతుంది ఇవన్నీ రెండు కేసుల్లో మనం రిమాండ్ చేస్తున్నాం ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ కుర్రోళ్ళు టూ వీలర్ మీద ఆ టూ వీలర్ సుజుకీ యాక్సెస్ టూ వీలర్ మీద వైట్ కలర్ ఆ సుజుకీ యాక్సెస్ మీద తిరుగుతూ ఈ అఫెన్స్కి పాల్పడుతున్నారు వారి వద్ద నుంచి ఒక డీలింక్ మోడెము తో పాటు ఒక 11 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వాటిల్లో చాలా వరకు కంప్లైంట్స్ రిపోర్ట్ కాలేదు సెల్ ఫోన్లు పోయింది కంప్లైంట్స్ రిపోర్ట్ కాలేదు ఈ మోడల్ దానికి సెల్ ఫోన్లు ఎవరైనా వచ్చి అబ్జర్వ్ చేసి నిర్ధారించుకుంటే వారు ఎవరి ఫోన్ అని నిర్ధారించుకుంటే ఆ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకి అప్ చెప్పడం కూడా జరుగుతుంది రికవరీలో భాగంగా ఈ ముగ్గురు మీద గతంలో ఇప్పుడు ఏదైతే ఈ సెల్ ఫోన్లు అన్ని పోతా ఉన్నాయో మనకు ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది రీసెంట్ టైమ్స్లో కూడా ఈ సెల్ ఫోన్లు చేస్తున్నారు ఇది మన త్రీ టౌన్ పోలీస్ వారు ఈ అబ్జర్వేషన్ పెట్టి సర్వేలెన్స్ పెట్టి వీళ్ళ నెంబర్ని క్యాచ్ చేయడం జరిగింది కొంచెం అలార్మింగ్ సిచ్యువేషన్గా ఈ రాబరీలో భాగంగా కొన్ని సందర్భాల్లో బాధితులు రిటాలియేట్ చేస్తే వాళ్ళని అటాక్ చేసి కొట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా చంపేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నైట్ టైం వీళ్ళు మద్యం ఉంది తీసుకొని మత్తులో ఉండొచ్చు గంజాయి తీసుకొని మత్తులో ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఉండొచ్చు సో చాలా చాకచక్యంగా వాళ్ళని అదుపులో తీసుకొని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది వీరి మీద ఖచ్చితంగా షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టి ఇటువంటి హైవే రాబరీలు మళ్ళీ జరగకుండా ఉండడానికి అన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఫెస్టివల్ సీజన్ ఏదైతే వస్తుందో దగ్గరికి ప్రజలు ఊళ్ళలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయడం సింగిల్గా మళ్ళీ లేకపోతే ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు బస్సులో నైట్ టైము వర్క్ అంతా చూసుకొని వెళ్ళేటప్పుడు ఎవరు కొత్త కొత్త వ్యక్తులు కానీ ఇప్పుడు ఇంకా ఫర్దర్గా విచారణ కూడా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ 904/21 ఐటీపీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరి మీద కూడా సీట్స్ కూడా ఓపెన్ చేస్తాం వీళ్ళందరినీ రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది ఇటువంటి ఎక్కడైనా మన పార్టీ మిత్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా
అనుమానంగా వారి వారి ఇళ్ల ప్రదేశాల్లో ఇటువంటి ఏమైనా ఆహారం జరుగుతున్నట్టుగా అనుమానం ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి సహకరిస్తారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైడ్ కూడా చేయడానికి జరుగుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటువంటి జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అది పోలీస్ వారికి ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ఆర్గనైజర్స్, వీళ్ళందరూ టీం కింద ఫామ్ అయ్యి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఏరియాల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అరేంజ్ చేయడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా డెప్త్ లోకి వెళ్తాం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. వీటిలో ఆ టైంకి మనకు ఎవరు లేరు, మనం మొత్తం అందరూ ఇదంతా టీం కింద రెగ్యులర్ గా వచ్చి వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని వేరే వాళ్ళని ఇప్పుడు ఎవరైనా వీళ్ళు వీళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుని వీళ్ళు అప్రోచ్ అయ్యి ఇలా చేసే వాళ్ళు ఉన్నారు చాలా. సార్ ఇప్పుడు గతంలో కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ అదే ఏరియాలో జరుగుతున్నాయి సార్, ఇప్పుడు కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది, మీరు ఏమైనా కార్డన్ సెట్ ప్లాన్ చేస్తే బాగుంటుందండి? ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి దగ్గరలో వేరే వేరే ప్రదేశాల్లో కూడా కొన్ని ఏరియా సెలెక్ట్ చేయడం జరిగింది, కాస్త ప్లాన్ చేసి. సార్ వీళ్ళేమన్నా ఈ డ్రగ్ సప్లై ఎట్లా ఏమైనా ఉందా ఈ టీమ్తో పాటు వీళ్ళకి? ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది, ఏమని చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పట్టు తీసుకొని దర్యాప్తులో విచారం చేస్తాం.